నా పేరు ఉమా మహేంద్ర. మిత్రులారా, గత నెల ఏదైతే జూబ్లీహిల్స్తో జరిగిన అత్యాచారం కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేరింగ్, దాంట్లో ప్రధాన నిందితుడైన ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది అత్యాచార కేసుల్లో భాగం ఉండడం ఇది దురదృష్టకరం. ఇది చూస్తున్నాం మనం. కాబట్టి ఈ కేసును నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా కొనసాగాలి అంటే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే అత్యాచార బాధితురాలకు సరైన న్యాయం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర హైకోర్టులో దీనిపై కేసు వేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది కాబట్టి కేసు పూర్తయిన తర్వాత ఒకటే మేము కోరుకునేది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అనుకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం.